కొల్లేరు ముందు ఏ ప్రభుత్వాలైనా బలదొరే. ఈ కొల్లేరు ప్రాజెక్టు సరస్సు ఏషియా దేశాలలోనే పెరుగాంచింది. దాదాపు 125,000 ఎకరాల్లో కొల్లేరు సరస్సు ఉంది. ఆ సరస్సు వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పర్యాటక కేంద్రం ఉపయోగపడుతుంది, కాలుష్యాన్ని నివారిస్తుంది. అలాంటి కొల్లేరు సరస్సుని ప్రభుత్వ రైతులు, అక్కడున్నటువంటి రైతుల పేరుతోటి బడా పారిశ్రామికవేత్తలు, ఈ చెరువుల వ్యాపారస్తులు, రొయ్యల వ్యాపారస్తులు చేపల మీద ఆక్రమించేస్తున్నారు. అది సుప్రీంకోర్టు సైతం దాన్ని వెకేటీయమని చెప్పింది. నేను రాష్ట్ర సిపిఐ కార్యదర్శి ఉన్నప్పుడు నేను డి రాజా పోయి మన్మోహన్ సింగ్ డైరెక్ట్గా కలిసాం ఈ కొల్లేరుని కాపాడమని చెప్పాను. ఆ తర్వాత ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసాం ఈ కొల్లేరుని కాపాడమని. వాళ్ళంతా అప్రిషియేట్ చేశారు, ఎంత దూరం వచ్చి మీరు దీన్ని రిప్రజెంట్ చేశారు. దాని వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు కొన్ని దాన్ని పగల కొట్టించాడు మేము ఆందోళన చేస్తే. కానీ రాజశేఖర్ కానీ చంద్రబాబు నాయుడు కానీ చివరికి వచ్చే కాడికి ఎలక్షన్స్ రీత్యా ఎన్నికల రీత్యా వాళ్ళతో రాజీ పడ్డారు. కొల్లేరు మాఫియా గ్యాంగ్తో రాజీ పడినటువంటి గత ప్రభుత్వాలు అక్కడ ఏం చేయలేకపోతామంటే, ఇప్పుడున్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరే చేస్తానుకుంటే అది కూడా ఏం చేయలేకపోతామండి. చివరికి కొల్లేరు మొత్తం కూడా ఆక్రమణకు గురైపోతా ఉంది. 5వ కాంట్రీ నుంచి కూడా ఇంకా ఎక్కువ చేస్తున్నారు. తక్షణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకొని ఆ కొల్లేరుని ప్రచారం చేయండి, కాలుష్యాన్ని నివారించండి, రైతులను కాపాడండి, ముంపు రైతులను కాపాడండి, కాలుష్యాన్ని కాపాడండి.